మెరుపులా లా లా ఆడతా తా తా. అల్లు రామలింగ గారు, వందేళ్ళ ఆ ఫంక్షన్లో ఇంత మందిని పిలిచి సత్కారం చేయాలనే ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. మీకు కొడుకుగా 22 సినిమాలు వచ్చేసిందండి. నిజమా? మీరు పెద్ద కొడుకు అయితే నేను రెండో కొడుకు. ఆస్తిలో ఆట ఆడగట్లేదు. షో పిలవడం కారణం ఏంటంటే మనం లెక్క తీర్చుకుందాం. తగ్గేదేలే. నాన్నగారు ఏం చదువుకున్నారు? ఇంత చదువుకున్నారని చెప్పే బదులు 10th పూర్తి చేసి ఉండరు. అమ్మగారు ఎలా ఉన్నారు? అమ్మగారు 92 ఇయర్స్. మన స్టేజ్ మీదకి తీసుకురావాల్సింది కాదు, కానీ వారి చెవిలో అడిగాను నేను, ఇలా ఫంక్షన్ చేస్తున్నా తెలుసు కదా అంటే తెలుసు అంది. మరి నీకు రావాలన్నదా అంటే ఉంది అని. నిర్మల గారు ఎలా ఉన్నారు? నిర్మల గారు చిదానందం. హ్యాపీ ఏంటంటే మా అమ్మకి ఎంత బాధ ఉండేదో, మా నాన్న అడగలిగేదో అడగలేదో ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఈవిడ మట్టుకు మా అమ్మగారిని చూసి నేర్చుకుందా అని అనిపిస్తూ ఉంటుందండి. ఎక్కువ ప్రశ్నించదు, ఎక్కువ హింసించదు. రాత్రి ఇంటికి వెళ్ళిపోతారు కదా సార్ మీరు? ఆలీ గారు చిన్న కొంటె ప్రశ్న ఉంది అందులో. సో ఇప్పుడు మనోడు మనోరాలు మీరు అస్తమానం మీడియాలో వాళ్ళని చూస్తూనే ఉన్నారు. అర్హ మాత్రం బాబోయ్. బాబోయ్ ఎంత తెలివైందంటే అంత చిన్న వయసులో అంత తెలివైన వాళ్ళని చూడడం అరుదు. మనోరాలు కనుక ఎక్కువ చెప్పకూడదు, వద్దులే. మీ నాన్నగారు మీలో వీడు తెలివి గలవాడు అని అనుకున్నారా నాన్నగారు ఎక్కడైనా మిమ్మల్ని చూసి? తప్పకుండా అనుకుని ఉంటారు. 18 ఏళ్ళప్పుడే ఫైనాన్షియల్గా సలహాలు నన్ను అడిగేవాడు. చిన్నప్ప దేవరు 12,000 రెమ్యూనరేషన్ మాత్రమే ఇస్తానన్నారు. నీకు కావాల్సిన 15,000 కదా, సింగిల్ పేమెంట్ తీసుకుని చివరి వరకు ఉంచుకుని నాకు సినిమా అయిపోయిన తర్వాత విత్ ఇంట్రెస్ట్ ఇచ్చేయండి సార్ అని చెప్పు, ఆ 15 వచ్చేస్తాయి నీకని చెప్పు. అంటే మీరెందుకు నటన వైపు వెళ్ళలేదు, ప్రొడక్షన్ వైపు ఎందుకు వచ్చారు? మా నాన్నగారికి నాకు ఒక సంభాషణ జరిగింది. నువ్వు యాక్టర్ అయితే డబ్బు వన్ సైడ్గా ఈ రిస్క్లు అవన్నీ ఉండవు కదా, ఆలోచించు అన్నాడు. అంటే నేను ఎప్పుడు ఎంప్లాయర్ అవ్వాలనుకున్నాను, కానీ ఎంప్లాయీ అవ్వాలనుకోలేదు నేను. అరవింద్ గారు ఫ్యామిలీకి, చిరంజీవి గారి ఫ్యామిలీకి ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. మీరు కొన్ని కాంట్రవర్షియల్ ఏమైనా అడుగుతాను అని అంటే అవి ముందు చెప్పండి అని అన్నాను. అబ్బా ఏమి లేదండి, సర్ప్రైజింగ్ క్వశ్చన్లు ఉన్నాయన్నారు. సర్ప్రైజింగ్ క్వశ్చన్లు ఇది ఒకట. చిన్నగా ఉంది, వేసే వేషాలు చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది, ఏంట్రా విషయం? ఏం లేదండి, చెప్పాలి మీరే. ఏం చదువుతున్నావు? 9th క్లాస్ అక్క. ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు? మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు, నేనే క్లాస్ టీచర్ని. ఏమైంది ప్రాబ్లం? పెంచే పోయింది. ఎవరి మీద అనుమానం ఉంది? అర్నాల్డ్ అతని మీద. ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ ఫాదర్ తో వచ్చాడు. ఎవరుదనుకుంటున్నావురా సుమాన్ ఎవరు తెలుసా? పెద్ద స్టార్ అయితే నాగేంది, అయితే నాగేంది. ఏమండి వీడు సరిగ్గా చదువుకోవట్లేదండి, ఇలాగైతే చాలా కష్టం. అది వచ్చేసారా ఇవే వేషాలు? ఎవరు అది? నాకు అర్థం కాలేదురా పిల్లొచ్చి ఇచ్చేసిన ఎక్స్ప్రెషన్ ఏంటో అనిందండి. కంటెస్టెంట్స్ వచ్చి పర్ఫామ్ చేస్తారు, కొరియోగ్రాఫర్స్ జడ్జెస్ గా ఉంటారు. జడ్జెస్ ఏమంటారో విందాము. బాగుంది, సింక్ అవ్వలేదు, సింక్ అవ్వలేదు. నాకు నచ్చలే పర్ఫార్మెన్స్. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి చెప్పండి మాస్టర్. ఏం లేదు, క్యారీ ఆన్, క్యారీ ఆన్. నెక్స్ట్ శోభిత. ఆర్నాల్డ్ చాలా బా
ఆగు, హార్ట్ అటాక్ వచ్చేలాగుంది. ఓరి నాయనో, మన దగ్గర ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చినట అమ్మ. మీరు ఇవాళ ఏరోబిక్స్ నేర్చుకోబోతున్నారు, క్లిప్ చేసి చూపించు. Yes, రండి. వన్, ఆగు. ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ ఉందా? నీకొకటి అర్థమవుతుందా, నాకు ఎవడైనా పోతున్నా నా కంటెంట్ నేను తీసుకుంటూ ఉంటాను. T14 డాన్సింగ్ ఐకాన్ గెటప్ స్పెషల్. హీరోయిన్ మెటీరియల్. బాక్స్ ఆఫీస్ హిట్ పర్ఫార్మెన్స్. This is for my beautiful girls. హిందీలో తప్పడు తప్పడు. मुझे एक तप्पड़ मुझे तप्पड़ चाहिए. आपको मालूम आप क्या बोल रहे हैं? एक नहीं, एक नहीं, दो तप्पड़, दो तप्पड़. रेडी, वन टू थ्री. ముద్దంటే తప్పడని చెప్పింది ఎవడరా ఇక్కడ? ఎవడరా అది? ముద్దనే ఉంటారు. లాస్ట్ ఫైనల్ చెప్పేస్తున్నాను. లాత్ మారు, లాత్ మారు. నిన్నే గూసా గూసా, ఒక అరగంట సేపు గూసా. కళ్ళు మూసుకుని ఇలా గాలి పీల్చి ఇలా స్ట్రెచ్ అవు. Ready, one, two, three. Meri cha, meri cha, meri cha, meri cha, meri cha, meri cha. రాత్రిని షోలే పలికే ప్రతి ఒక్క మాట నిషాలే నీకు ఇక్కాలి నిషా మిరిజా 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 మిరిజా. ఆవిడ అలా చూస్తుందని ఈ డైలాగ్ నీకు ఇచ్చా. ఉతకాలమ్మా 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 ఆరు బయట. నా సబ్బులు నొరగ రావట్లేదు అంటండి. ఇక్కడ పెద్ద పెద్ద సబ్బులే నొరగ రావట్లేదు, చిన్న సబ్బు ఒకటి వేసుకొని వచ్చి నొరగ రా. ఏమండి, ఇంకో ఇద్దరు పిల్లలు కావాలి. అంతా పైవాడి నీల. వాడు ఖాళీ చేశాడని నిన్ను అడుగుతుంది.
నేను ఒక కొత్త సినిమా తీయబోతున్నాను. ఈ సినిమా పేరు చెత్త. సినిమా అయిపోయాక గోను సంచి రెడీ చేసుకో. నువ్వు కూడా చెత్త ఏరుకోవాలి. తొక్కలో స్టార్ బాబీ గారు మిమ్మల్ని చూడటం జన్మ ధన్యం అండి. అసలు మిమ్మల్ని తాగుతాడు అసలు అనుకోలేదు సార్. ఏమా ఏంటి ఇక్కడ? హలో ఆమె వెళ్ళదు, అది నా పిల్లం. ఏమా నువ్వు వెళ్ళు, అది నా పిల్లం, అది నా పిల్లం. ఉమాపతి. ఈ రోజు నుంచి ఉమా తీసే నీ పేరు పత్తే. లవ్ చేసి మోసం చేసామంట. అబ్బా సుధా, సురుక్కుల సుధా. వాడేసిన సోపులు రష్మికి ఇస్తారా? మీలో సగం అన్నం ఆవిడకు ఉంటేను. సురుకు తగిలింది ఇక కొరుకులే. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. భద్రం ఏంటి అలా చూసావు? జర భద్రం అని చెప్పాడు. సురుక్కుపోయింది సుధా. సురుకైపోయింది. అస్సలు మగారిని నమ్మద్దు, మనుగారిని అస్సలు నమ్మద్దు. పొత్తున ముగ్గేయటం, ఎవడో వచ్చి రగ్గేయటం. తమ్ముడే ఏంటి అంది? పురుగులు మందు టీ ఉంది, కలిపిమ్మంటావా? ఇది చిక్కెండి కలకు 5,000 రూపాయల. మొన్న ఈ మధ్యనే రష్మి 2 సవరాలు పట్టుకెళ్ళింది, 2 లక్షలు ఇచ్చింది. రోజుకి ఎన్ని అమ్ముతావు? ఎంత పాతిక అమ్ముతానంతే. అంటే 25 లక్షల? ఏమయ్యో సిట్టెంటికలు కొంట సిట్టెంటికలు. మా ఆయన వరదల్లో కొట్టుకుపోయాడు కదా, ఇన్సూరెన్స్ గా 1,00,000,000 డబ్బులు వచ్చాయి. మొగడు వరదల్లో కొట్టుకుపోతే 1,00,000,000 వస్తాయా? అంటే నన్ను వరదల్లో దూకమంటావా? ఎక్కడికెళ్ళండి. నేను ఇలా నడిచి వెళ్ళాను అనుకో, అదిగో చూడు గంధపు చెక్క వెళ్తుంది, గంధపు చెక్క వెళ్తుంది అంటారు. చెక్క ఉంది, గంధమేది గంధమేది? మరి ఎవడురా ఇక్కడికి మంగళసేని క్యారెక్టర్? మనది రాడు మంగళసేని చెప్పి తెవుడు చేస్తాడే. ఏంది అన్ని తెలిసి ఇట్ట మాట్లాడుతుండవు? ఇట్ట ఉంటే పుష్ప, ఇట్ట అయితే మంగళసేను, ఆ ఉన్న 4 గంటలకి ఎగితే చకావత్తు చకావత్తు. నాకు బ్రాండ్ ఉంది, నీకుందా? బ్రాండ్ కావాలా సార్ మీకు? బ్రాండ్ అనేది పేరు ముందుగా సార్, బాడీలో ఉండాలి. ఇమ్మాన్యుయల్ తగ్గేదేలే, తగ్గేదేలే. ఈ గెటప్ వేయక ముందుకు ఈయన ఏం చేస్తున్నాడో జనరల్కి తెలియదు, గెటప్ వేసాక ఈయన ఏం చేస్తున్నాడో ఇతనికి తెలియదు. ఇప్పుడు మీరేం చేశారో మాకు తెలియట్లేదండి. సుమా వెనకాల వెనకాల. పెళ్లి సందడిలో సౌందర్య గారికి మీకు తేడా ఏంటి? ఆమె పెళ్లి సందడి, నేను పెళ్లికి ముందే సందడి, పెళ్లికి ముందే సందడి. అయ్యి బాబు, అయ్యి బాబు. ఇంకా నా గదంతో నా పవర్ ఏంటో చూపిస్తా. ఇప్పుడైనా బాణంతో నా పవర్ ఏదో చూపిస్తా. సీన్ ఏంటండి సార్, మీరు కొడుకండి, మీకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన సంగతి మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మకి మీ నాన్నకి అమ్మమ్మకి చెప్పాలి. నానా జాబ్ వచ్చింది, నానా జాబ్ వచ్చింది. బాబు ఏమైంది నాన్న? నీకు అమ్మ పద్దవరంగ పెట్టండి, అమ్మ పద్దవరంగ పెట్టండి. వీళ్ళే ఇంత బాగా యాక్ట్ చేస్తున్నారంటే నేను చేసిన యాక్టింగ్ కి తగలడిపోవాలి. బాబు నాకు తెలుసు రా. జబర్దస్త్ లేదు అని ఒక ఊహించుకుంటే మాత్రం ఆల్టర్నేట్ లేదు మేడం మా ఆర్టిస్ట్ లో లైఫ్ లో. దొరకడం చాలా అదృష్టం. 12 కోట్ల మంది జనాల్లో 12 మంది దొరికింది, అందులో నేను ఒకరిని అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మేడం. నాకు జబర్దస్త్ అనేది అమ్మ తర్వాత అమ్మలంటే. స్టేజ్ వల్ల నేను ఒక స్టేజ్ లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ జబర్దస్త్.
ఫస్ట్ లో అది అవకాశం మేడం నిజంగా మాకు ఇప్పుడు మా బాధ్యత అయిపోయింది మేడం జబర్దస్త్ మాకు ప్రతి ఎపిసోడ్ ఒక సినిమా లాంటిది టెలివిజన్ హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం బ్యూటిఫుల్ స్మైలింగ్ క్వీన్ నేహా గారు మిస్టర్ ప్రసన్న గారు ఎక్కడ ఉన్నారు మిస్టర్ ప్రసన్న గారు ఇక్కడ ఉన్నారు హలో ప్రసన్న గారు ఎలా ఉన్నారు కోపం అతనికి ముక్కు మీద ఉంటుంది కానీ ముక్కు సొట్టితనం మాత్రం ఆయన మాటలో ఉంటుంది భర్తది అప్పర్ హ్యాండా భార్యది అప్పర్ హ్యాండా ఇలా ఉంటే బాగుందా ఇలా ఉంటే బాగుందా ఒక చెయ్యి ఇలా ఉండి ఒక చెయ్యి ఇలా ఉంటే ఎలా ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది భలే చెప్పారండి అదిచా లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా లవ్ లెటర్ రాసినప్పుడు ఎలాంటి పాయింట్స్ రాస్తే అవతల వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారు నీలాంటి అమ్మాయి అయితే అబ్బాయి ఉన్నాస్తి రాసిస్తానంటే చాలు మరి అబ్బాయిలకి పాపం సున్నిత మన మనసుకులు వాళ్ళు జస్ట్ మనసిస్తే చాలు మనసుతో పాటు ఇంకేమైనా బోల్డ్ లగేజ్ ఉందిగా స్ట్రెస్ టెన్షన్ ఫ్రస్ట్రేషన్ ఈగో అరవటాలు తిట్టటాలు ఓదార్పు యాత్రలు ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఇంట్లో కూడా మీరు ఏది ఇచ్చినా ఇలానే ఇచ్చుకుంటారు అన్నమాట ప్రేమ ఎప్పుడు వస్తుంది ఎక్కువ మా నాన్నకి గూగుల్ పే చేసినప్పుడు వస్తుంది పద వర్షం పడుతుంది చేపలు పడతాం పెద్దోళ్ళు ఏమన్నారు ఏమన్నారు అయిన వాళ్ళని చూసి కాస్త నేర్చుకోండి అన్నారు ఏదో ఒడ్డు మీద ఉన్నావు కదా లోపలికి వెళ్తే మునిగిపోతానని తెలిస్తే షో అయ్యాక వీళ్ళు ఎప్పుడు సోషల్ మీడియాలో పెళ్లి చేసుకున్నారు చేశారు వాళ్ళు చేసేసారు నా పెళ్లికి మను గారు ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళందరూ నిల్చోబెట్టి మీ ఇద్దరు పూల దండలు ఇలా చేసుకున్నట్టు ఫ్యూచర్ లో ఇలాంటి పీపుల్ ని పక్కన పెట్టద్దు మీరు మాత్రం ఆయన పక్కనే కూర్చున్నారేంటి పోయినా అంతేగా అంతేగా బ్యాచ్ నేనే అంతేగా సార్ పెట్టా గ్రిప్ లో పెట్టా పిచ్చోడా పిచ్చోడా తప్పదింక భరించవేనా బంగారం బుజ్జి బుజ్జి బంగారం Looks like he supports his wife a lot. Yes. లేకపోతే ఇంట్లో అన్నం పెట్టదు. మీరు కూడా వాళ్ళగే మాట్లాడుతారేంటి? ఎవరు? శివబాలాజీ గారు. మిమ్మల్ని చెప్తున్నాను విను. చెప్పండి చెప్పండి. He is the happiest soul. How? He accepted the fact. Yes. మీ ఇద్దరిలో బుజ్జి ఎవరు బంగారం ఎవరు? రెండు నేనే. రెండు నేనే. రెండు నేను నాకు అది నచ్చదు సూపర్ 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 ప్రాంక్ బ్రో ప్రాంక్ ఇది దాంతో ఎక్కువ పడతాయి రెండు మూడు చెప్తాను నేను చెప్తాను ఇటు వస్తావా ఇటురా ఇటు అంటే మన ఇజ్జత్ అంతా ఇప్పుడు పోతుంది ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు చేసిన కంప్లైంట్ ఇలాగే అంటే మగవాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ ఆశనిచ్చారు ఆడవాళ్ళకి లేదా అని అవును ఈ షో సాక్షిగా చెప్తున్నాను ఈ ఎపిసోడ్ అయ్యే లోపు తెలుగు రాష్ట్ర మహిళలందరికీ ఒక ఆశనిచ్చే వెళ్తాం లీప్ సంవత్సరంలో వచ్చిందండి నా బర్త్డే 4 ఇయర్స్ కోసారి వస్తుంది అనమాట చెప్పండి ఇంతకు ఎందుకు పిలిచారు మన బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేయాలని మిమ్మల్ని పిలిచాం మీరు ఏం చేస్తారో తెలియదు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంతే బర్త్డే మాత్రం చిత్రవందరంగా అసలు దీనికి దానికి సంబంధం లేకుండా ఉండాలి తెలుసా అందుకే మిమ్మల్ని పిలిచాం దేనికి సంబంధం ఉండదు ఆది గారు హ్యాపీ జన్మదినం జన్మదినమా జన్మదినమా తెలుసా ఈ రోజు మేము ఒక యథ
ఫస్ట్ టైం తెలుగులో కరెక్ట్ అయిన మాట చెప్పావు. మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా. ఎంతజ గారు, ఈ రోజు మేము ఒక యదవ పార్టీకి వచ్చాం. యదవన్నారా అని విన్నాను. శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు అన్ని వేషాలు వేస్తానన్నారు, యదవ వేషాలు కూడా వేస్తున్నారు. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. శుభకరుడు సురచిరుడు భవహరుడు భగవంతుడెవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు. కాగరా శ్రీరామ నామామృతం చాలా ఎంజాయ్ చేశాను. సూపర్. పా పా పమ పని పమ పని పమ పసని పమ పమ పని సరి సారి సరి మరి సపని ఆనంద రామ మరి 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 మా నాకు ఒక్కసారి ఒళ్ళు పులకరింతలు వచ్చింది అన్నమాట. మీరు, నేను నెల్లూరు నుంచి వచ్చాను, నా పేరు కవిత. మీరు ఝాన్సీ తీసుకొచ్చి ఇంత ఎంకరేజ్ చేశారు, ఇప్పుడు నా సత్తా చూపించడానికి నేను మీ ముందుకు వచ్చాను. అంటే ఝాన్సీ కన్నా మీరు బెటర్ డాన్సర్ అంటున్నారా? మాటలో కాదు, చేసి చూపించాక మీరే అంటారు. అరే ఏ వారా దెక్కు పని చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు.